రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయం రైతు సోదరులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం ఇప్పటికి కూడా కరువు మండలాలు ప్రకటించేందుకు ముందుకు రావడం లేదు. కర్నూలులో అధికారులు ధైర్యం చేసి కరువు మండలాలు ప్రకటించారంట. కర్నూలు టౌన్లో కరువు ఉంది, కానీ కర్నూలు రూరల్ మండలంలో మాత్రం కరువు లేదట. చాలా విచిత్రమైన వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాలని పరిపాలిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 98 లక్షల ఎకరాల్లో పంటల సాగు కావాలి ఖరీఫ్లో. 24 లక్షల ఎకరాల్లో అసలు పంటలే వేయలేదు, వర్షాలు ఉంటాయి కదా. సరే, అలాగని వేసిన పంటలు సక్రమంగా ఉన్నాయా అంటే, ఓం నమః శివాయ. పంటలు చేతికి వచ్చాయి అంటే అవి కొంచెం గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలో అక్కడక్కడ తప్ప బోర్ల కింద కూడా కరింట్లాగా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కొన్ని బోర్లు అయితే అసలు నీరే సరిగా పోయడం లేదు. మనకి తాజాగా వ్యవసాయ శాఖ ఒక అంచనాలను విడుదల చేసింది. ఖరీఫ్లో వరి సాధారణ విస్తీర్ణం 38.8 లక్షల ఎకరాలు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ వరి సాగు 38 నుంచి 39 లక్షల దాకా ఉంది. అయితే ఈ ఏడాది 32.61 లక్షల ఎకరాల్లోనే వరి సాగు అయింది. నాగార్జున సాగర్ కింద వరి సాగు లేదు. కర్నూలు జిల్లాలో వరి సాగు తగ్గింది. ఇక బాపట్ల జిల్లాలో అయితే వరి సాగు తగ్గింది. చివరికి గోదావరి డెల్టాలో కోనసీమలో వరి సాగు తగ్గింది. కృష్ణా డెల్టాలో కూడా కుమ్మమూరు బ్రాంచ్ కెనాల కింద 1 లక్ష ఎకరాల్లో వరి సాగు చేయలేదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. ఖరీఫ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 15 లక్షల టన్నులు పడిపోయే ప్రమాదం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బియ్యం ధరలో కేజీ 80 రూపాయలకు పోయినా కూడా సన్న బియ్యం ఎవరు ఆశ్చర్యపడవద్దు. ఇప్పటికే 65 అమ్ముతున్నారు. ఇక నంద్యాల జిల్లాలోనూ 67% తగ్గింది. కర్నూలు జిల్లాలో కేసీ కెనాలకి కేవలం మంచినీరుకే వదిలారు. ఇదే విషయాన్ని చెబితే ఎవడో ఒకటి కామెంట్ చేశాడు, కేసీ కెనాల్ ఫుల్గా వస్తూ ఉంది, వచ్చిద్దరు నాయన ఒక 10 రోజులు ఇస్తారు, తర్వాత బెరడా బెగిస్తారు. నాగార్జున సాగర్ కాలువ కూడా నీళ్ళు వస్తాయని చెప్పినాడు ఒకడు. వస్తున్నాయి, దేనికి వదిలారు? మంచినీళ్ళకి వదిలారు. ఆరుతడి పంటలకు ఏమైనా సాగునీరు ఏమైనా ఇస్తున్నారా? మిర్చి పంటకు ఏమైనా నీరు ఇస్తామని చెప్పారా? ఏం లేదు. ఎవరు ఊహించారు కరువు వస్తుందని అని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి అయితే నాగార్జున సాగర్లో నీరు లేదు, శ్రీశైలంలో నీరు లేదు, వరి సాగు చేయవద్దు అని ఒకసారి చెప్పారు. మరోసారి మాత్రం ఆరుతడి పంటలకు కూడా నీరు ఇవ్వడం లేదు అని ఒక రైతు అడిగితే చెప్పాడు. ప్రెస్ మీట్ మాత్రం ఎక్కడ పెట్టి చెప్పలేదు, అంత ధైర్యం కూడా లేదు. ఇక ఖరీఫ్ సీజన్ క్లోజ్ అయిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు సాధ్యమైనంత త్వరగా కరువు మండలాలు ప్రకటించాలి. కరువు మండలాలు ప్రకటిస్తే పంటల బీమా వచ్చే అవకాశం ఉంది. ఈ మునాగుడుగులు అది కూడా రాకుండా చేసినట్టున్నారు. ఎందుకంటే జూన్లో చిటుక్కును చినుగుబడలేదు. జూలైలో విపరీతమైన వర్షపాతం 63% ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఒక 10-15 రోజులు వరుసగా రోజు వర్షాలు పడ్డాయి. ఇక ఆగస్టులో చినుగు పడ్డ దాఖలాలు లేదు. సెప్టెంబర్లో ఒక 27% వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ పడ్డాయట. మొత్తం మీద కలిపి కూడితే 18% మాత్రమే లోటు వర్షపాతం నమోదైందట. ఒక నెలలో వర్షం కుమ్మరిచిపోయింది. ఒక నెలలో 2 నెలలు వర్షాలు లేవు. అయితే అవన్నీ కలిపి కూడి ఖరీఫ్లో సగటు వర్షపాతం 410 సెంటీమీటర్లు, 410 మిల్లీమీటర్ల గాను 370 వచ్చింది అని వ్యవసాయ అధికారులు లెక్కలు తయారు చేశారు. కేవలం 18% మాత్రమే లోటు వర్షపాతం నమోదైందట. ఇక కరువు మండలాలు కూడా ఎక్కడో అక్కడక్కడక్కడ ఒకటి ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పాత జిల్లాల ప్రకారం 9 జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా డెల్టాలో కూడా వరి సాగు ఎండిపోతూ ఉందిరా స్వామి, నీళ్ళు లేక. వర్షాలు లేవు, నీళ్ళు లేవు. గట్టి వర్షం పడితే కనీసం 1 వారం 10 రోజులన్నా ఆగుతుంది. నీరు పెడదామంటే 1 ఎకరాకి నీరు పెట్టడానికి 600 రూపాయలు డీజిల్ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కాలువల్లో కూడా 1600 కెపాసిటీ ఉన్న కాలువకు 500 కీసుకులు రోజు మార్చి రోజు వదులుతున్నారు. అంటే కృష్ణా డెల్టాలో కూడా వరి సాగు ఎండిపోతూ ఉంది. గుడివాడ, పామర్రు,
కైకలూరు అవనిగడ్డ పెనమూలూరు గన్నవరం నియోజకవర్గాల పరిధిలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగు ప్రమాదంలో పడింది. పట్టిసీమపై విపరీతమైన అసత్య ప్రచారాలు చేసిన ఈ కుక్కమూతి పిందలో ఇలా ఎవ్వరు నోరు తెరవడం లేదు. అసలు ఆ నీరు గనక ఈరోజు కృష్ణా డెల్టాకి రాకపోతే డెల్టాలో తాగటానికి కూడా నీరు దొరికేది కాదు. పట్టిసీమ నుంచి ప్రతిరోజు 7900 క్యూసెక్ల నీరు అక్కడ ఎత్తిపోస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఒక 7000 క్యూసెక్ల నీరు చేరుతా ఉంది. ఆ నీటిని కుడి ఎడమ కాలవలకి పంచలాక చస్తూ ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ చివరి వరకు సాగునీరు ఇవ్వకపోతే ఖరీఫ్ చేతికి రాదు. అందులో ఆలస్యంగా నాట్లు వేశారు, జూలైలోనే వర్షాలు పడ్డాయి కాబట్టి. దీంతో దాదాపుగా కొమ్మమూరు బ్రాంచ్ కెనాల కిందనే 1 లక్ష ఎకరాల్లో వరి సాగు చేయలేదు, 1 లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు ఉన్న నీటిని సక్రమంగా వాడుకోవాలి, కరువు మండలాలను ప్రకటించాలి, రైతులకు సహాయం చేయాల్సింది. పోగా ఎక్కడ ఎవడు నోరు తెరవడం లేదు. అంటే ఎవడు కరువు మండలాలు ప్రకటిస్తే ఎవడు ఉద్యోగం పోయిద్దా అని రాజకీయ నాయకులు, ఉద్యోగాలు పోతాయని అధికారులు, మంత్రి పదవి పోతుందని మంత్రి, ఇలా కరువు వచ్చిందని ఎవడు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు వస్తే కరువు వస్తుంది, కరువు వస్తే చంద్రబాబు వస్తాడు అని ప్రచారం చేశారు. వర్షాల గురించి మా తప్ప చంద్రబాబు కేసుల గురించి 7వ తరగతి ఫెయిల్ అయ్యి క్లీనర్గా పనిచేసి తర్వాత దురదృష్టవశాత్తు ఏపీకి మంత్రి అయ్యి ఇప్పుడు మాజీ మంత్రి అయిన వాడుగా మాట్లాడతాడు వాడు. అసలు చంద్రమండలంలో మానవుల అక్కడ వాహక నౌకలు దిగేదాని గురించి కూడా మాట్లాడతాడు వాడు. చదివింది 7వ తరగతి అట, మరి వాడు అనాలజీ ఏందో. ఇక రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 15.44 లక్షల ఎకరాలు ఉంటే 10.17 లక్షల ఎకరాల్లో వేశారు, 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయలేదు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో పత్తి సాగు ఎక్కడన్నా అక్కడక్కడ కనబడే అవకాశం ఉంది. ఈ గులాబీ పురుగు వచ్చిన తర్వాత ఎకరానికి 5-6 క్వింటాలు కూడా కావడం లేదు, అది తీయడానికే ఈ ఖర్చులు కూడా రావడం లేదు. ఒకప్పుడు పత్తి సాగు వేయడానికి కూడా కొంతమంది రైతులు కౌలు తీసుకునేవారు, ఫ్రీగా వేసుకోరా వేసుకునే పరిస్థితి లేదు. ఇక పత్తి ఎవడు కావాలో కంపెనీలలో వాడే సాగు చేసుకోవాలి. ఇక రైతులు సాగు చేసే ఓపిక లేదబ్బా. ఎవడు కనీసం 1 ఎకరాకి 10 క్వింటాలు దిగుబడి వచ్చిందన్న దాఖలాలు లేవు, అది తీయడానికి అయ్యే ఖర్చులు కూడా రావడం లేదు. పత్తి పని అయిపోయింది, ఇంకా ఆపితే మంచిది. రైతు సోదరులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, స్వల్పంగా తగ్గి ఆల్రెడీ ఈ సంవత్సరం 30% తగ్గించారు, వచ్చే సంవత్సరం 30% తగ్గింది. ఏదో 2 సంవత్సరాలు కదా ఒకసారి కబుక్కున 11,000 క్వింటాల్ రేట్ వచ్చిందని ఆశపడి కొంతమంది రైతులు వేశారు. కానీ చైనా వాడు అసలు పత్తి కొనుగోలు చేయడం లేదంట ఇండియా నుంచి. వాడికి ఏ దేశంలో తక్కువ రేటు కొత్త ఆ దేశంలో తెచ్చుకుంటున్నాడు. ఈ మధ్య ఆఫ్రికాలో కూడా వ్యవసాయం బాగా పెరిగిపోయింది. ఇక చెరకు సాగు విస్తీర్ణం అయితే 5,40,000 ఎకరాల నుంచి 1,40,000 ఎకరాలు పడిపోయిందబ్బా 5 సంవత్సరాల్లో. ఇక రాబోయే రోజుల్లో చెరుకు సాగు చేయడానికి ఎవడో ముందుకు రాడు. ఎందుకంటే ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కటింగ్ చేయడానికి తమిళనాడు నుంచి కూలీలు తీసుకురావాలా, కంపెనీకి వెళ్తే వాడు డబ్బులు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అగ్గిపెట్ట కొనుక్కుంటే వాడు మన రూపాయి ఇస్తేనే వాడు ఇస్తాడు. రైతులు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పంటల సాగు చేసి కూలీలకు ముందు అడ్వాన్స్ ఇచ్చి తీసుకొచ్చి కంపెనీకి చెరుకు తోలితే వాడు 8 నెలల తర్వాత డబ్బులు ఇస్తే వ్యవసాయం ఎలా నడుస్తుంది స్వామి? చెరుకు సాగు గోవింద. ఇక మిర్చి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిర్చి పంట గడిచిన 2 సంవత్సరాలుగా కొద్దిగా ఆశాజనకమైన ధరలు ఉండడం వల్ల రైతులు ఏం చేయాలో అర్థం కాక ఆ పంట సాగు చేస్తూ ఉన్నారు. అది కూడా ఈ సంవత్సరంతో తేలిపోయే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో సాధారణ వేరుశనగ విస్తీర్ణం 18 లక్షల ఎకరాలు, 16 లక్షల ఎకరాల్లో వేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కేవలం 6.37 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం పడింది. విత్తనం వేశారంటే అది పంట వచ్చినట్టు కాదు. వేరుశనగ అనంతపురం చిత్తూరు జిల్లాల్లో వర్షాధారంగా ఖరీఫ్లో సాగు చేస్తారు. గడిచిన 15-20 సంవత్సరాల నుంచి నాకు చక్కగా వర్షం వల్ల నాకు పంట వచ్చిందన్న రైతే లేడు. అలా ఎందుకంటే 1 నెలలో వర్షాలు పడితే 40 రోజులు వర్షాలు ఉండవు.
ఆ నేలలో కనీసం 10 రోజులకు వర్షం పడితేనే కదా పంట వచ్చేది. అలాంటి పరిస్థితులు లేవు. వర్షాధారాన్ని నమ్ముకొని చింత సాగు కూడా చేసే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, కరువు మండలాలు ప్రకటించే కనీసం పంటల బీమాకు ప్రయత్నించాల్సిన ప్రభుత్వం దాని గురించి తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. రైతు సోదరుల కళ్ళు తెరవండి. మీ ప్రాంతంలో వ్యవసాయం పండగైందా దండగైందా అనే విషయాలను కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.